ఇప్పుడు ఫ్యాక్టరీ డైరెక్ట్ ప్రొడక్ట్స్ నేరుగా మీ ఇంటికే ఖచ్చితమైన క్వాలిటీతో పాటు థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు మూడు వందల యాభైకి పైగా నిత్యావసర వస్తువులను హోల్సేల్ ధరల్లో పొందండి మేవెన్ స్పిక్ డాట్ కామ్ లో షాపింగ్ చేయండి మీ డబ్బులను ఆదా చేసుకోండి కామన్ మ్యాన్ కు అర్థమయ్యటానికి మనము ప్రోటీన్ అంతర్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్ అని కనుగొన్నామన్నారు నేను చదివింది మీరు క్లారిఫై చేయండి ప్రోటీన్కు అంతర్ నిర్మాణం అంటే ఒక ఇంగ్లీష్ వర్డ్లో డిఫరెంట్ అల్ఫాబెట్స్ అమినో ఆసిడ్స్ అయితే ఆ వర్డ్ నీకు ప్రోటీన్ అవుతుంది అంటే టిఆర్ఓ టిఈన్ ప్రోటీన్ అయితే పి ఒక అమినో ఆసిడ్ ఆర్ ఒక అమినో ఆసిడ్ ఓ టీఈఐఎన్ అన్ని కూడా అమినో ఆసిడ్స్ వీటి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనేక అనేక రకాల వీటి కలయిక ప్రోటీన్ స్ట్రక్చర్ను నిర్ణయిస్తుంది అంటారు అంటే ఎలా మీరు ఒక్కసారి కామన్ పర్సన్కి అర్థమయ్యేలా ప్రోటీన్ స్ట్రక్చర్ అంటే ఏంటి అంటే ఎలా నిర్మాణం అవుతుంది ఇప్పుడు నేను మీరు ఉదాహరణకు ఇంగ్లీష్ వొకాబులరీతో కలిపి చెప్పినట్లు ప్రోటీన్ అర్థం కావాలంటే ఏంటి ఓకే ముందు ప్రోటీను అనేది ఏమేమి చేస్తుందో అర్థం చేసుకుంటే ఆ చేసేటువంటి కార్యకలాపాలకి ఆ నిర్మాణానికి సంబంధం ఉందండి మనం రోజు ఆహారం తీసుకుంటుంటాము పొద్దున బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాము మధ్యాహ్నము లంచ్ తీసుకుంటుంటాము మనం తీసుకున్న ఆహారాల్లో ప్రధానంగా ఆరు ఎప్పుడు ఉండాలండి దాన్నే సమతుల ఆహారం అంటారు బ్యాలెన్స్డ్ ఫుడ్ అంటుంటారు ఒకటేంటంటే కార్బోహైడ్రేట్స్ దాన్ని తెలుగులో పిండి పదార్థాలు అంటారు ఆ పిండి పదార్థాల్లో ఉన్నటువంటి గ్లూకోజు మన రక్తంలో కరవడం వల్లనే నేను మాట్లాడగలుగుతున్నాను నాగేశ్వర గారు నన్ను ప్రశ్నలు అడగలుగుతారు ప్రజలు ఆలోచించగలుగుతారు ఏ జీవైనా సరే అమీబా నుంచి మన వరకు కూడా ఒక హైడ్రా నుంచి మన వైపు కూడా ఇది జరగాలంటే తప్పకుండా గ్లూకోజ్ మెటబాలిజం జరగాలి గ్లూకోజ్ ఎక్కువైతే మీకు షుగర్ వ్యాధి రావచ్చాము ఆ షుగర్ వ్యాధి రాకుండా కాపాడేది మళ్ళీ ఇన్సులిన్ అనేటువంటిది ఆ ఇన్సులిన్ ఎవరు మళ్ళీ ప్రోటీనే కాబట్టి ఆ ఇన్సులిన్ ఒక హార్మోన్ అంటారు ఆల్ హార్మోన్స్ ఆర్ ప్రోటీన్స్ అండి ఆ లెంజియంస్ ఆర్ ప్రోటీన్స్ కాబట్టి ఈ పిండి పదార్థాల ద్వారా మనకు ఇంధనం లాంటి మనకు శక్తినిచ్చేటువంటి ఇంధనం వస్తుంది తర్వాత రెండో అతి ముఖ్యమైనటువంటి ఇంగ్రీడియంట్ ఇన్ బ్యాలెన్స్ ఫుడ్ ఈజ్ ప్రోటీన్స్ దాన్ని తెలుగులో మాంసకృతులు అంటుంటారు అంటే మాంసం తింటేనే మాంసకృతులు రా రానవసరం లేదు మామూలుగా వెజిటేరియన్స్ కూడా మాంసకృతులు మన ప్రోటీన్స్ పప్పు ధాన్యాల్లో తర్వాత ఈ పల్సెస్లో ఉంచి వస్తుంటుంటాయి అలాగే తృణధాన్యాల నుంచి కూడా వస్తుంటుంటాయి ఇవన్నీ కూడా మనకు ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు కేవలం గ్లూకోజ్ వచ్చేసి మనకు కేవలం శక్తినిచ్చినా ప్రోటీన్లు మాత్రము రకరకాల కార్యక్రమాలు చేస్తుంటాయి ఎలా చేస్తుంటాయంటే అంటే వాటిలో అంతర్నిర్మాణాన్ని ఆధారంగా ముడులు వేసుకుంటాయి అవి ఇలా ఒక్కొక్క ఇక్కడ చూపిస్తున్నటువంటి పూస ఒక్కొక్క అమ్యూనాస్ అయితే అది ఇట్లా స్ట్రెయిట్గా ఉందా లేకపోతే ఇట్లా వంకర తిరిగిందా ఇలా ముడికి ఇట్లా కుప్పగా ఉందా అలాంటి స్ట్రక్చర్స్లో ఉన్నట్టు మార్పుల ద్వారా ఒక్కొక్క నిర్మాణానికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది మరి ఏది ముడుచుకుంది ఏది చక్కగా ఉంది ఏది ఒక షీట్ లాగా ఉంది అన్న విషయము దేన్ని బట్టి ఆధారపడుతుందంటే ఆ ప్రోటీన్లో ఉన్నటువంటి యాసిడ్లు అనబడేటువంటి ఆఫ్ సీక్వెన్స్ ఆధారంగా ఉంటుంది మీరు చక్కగా చెప్పారు ఇంగ్లీష్ వరల్డ్ ప్రోటీన్ అనుకుంటే ఆ వరల్డ్లో ఉన్నటువంటి స్పెల్లింగు ఆ అక్షరాలు ఏమైతే జతకూడాయో వాటి ఆధారంగా ఆ ప్రోటీన్ యొక్క ధర్మం ఆధారపడుతుంది ఆ అక్షరాలే ఆ అమినోయాసాలే ఆసిడ్ కరెక్ట్ ఇప్పుడు నేను కొన్ని ప్రోటీన్లు చేసేటువంటి పనులు మీకు చెప్తాను మన చర్మం ఉందండి వెంట్రుకలు ఉన్నాయి గోళ్ళు ఉన్నాయి కండరాలు ఉన్నాయి మన మజులు ఉంది బాడీ ఇంత అస్థిపంజలు అయినా కూడా ఈ అస్థిపం మనం చనిపోతే మనతో అస్థిపంజరం ఉంటుంది మరి ఈ దేహానికి ఎవరైనా ఇచ్చారు రూపురేఖలు అంటే ప్రధానంగా నైంటీ పర్సెంట్ ఎవరైనా రూపురేఖలు ఇచ్చారంటే కండరాలు అలాగే చర్మము తర్వాత రకరకాల కణజాలాలు ఈ చర్మము కండరాలు నా నాడీ తంత్రులు కణాలు ఇవన్నీ కూడా వేడితో ప్రధానంగా నిర్మితమై ఉన్నాయంటే ప్రోటీన్లతో కాబట్టి ప్రోటీన్లు అనేటువంటివి ప్రోటీన్ ఇటుకులు బేసిస్ ఆఫ్ లైఫ్ అనుకోవచ్చు ఆ బేసిస్ ఆఫ్ లైఫ్ అవి అవి లేకపోతే ప్రాణమే లేదు ప్రాణాన్ని నిర్దేశించేది ప్రాణాన్ని నిలబెట్టేది ప్రోటీన్లే అలాగే మన దేహంలో రకరకాల చర్యలు రకరకాల రియాక్షన్స్ అవుతుంటుంటాయి ఒక కణమే ఒక జీవ కణమే ఒక పెద్ద కెమిస్ట్రీ ల్యాబ్ లాంటిది ఒక సెకండ్లోనే వందలాది వివిధ రకాలైనటువంటి రసాయనిక పరి పరిక్రమాలు జరుగుతుంటుంటాయి అట్లా మనకు దీని పేరు ఒక కొల్లాజన్ అంటారు అలాగే వెంటుకల్లో ఒక ఒక రకమైనటువంటి ప్రోటీన్ ఉంటుంది మన ఎంజైముల్లో మనకు జీర్ణం జీర్ణం చేసేటప్పుడు పట్టలోపల మాసుకుతుల్ని జీర్ణం చేసేటువంటి ఒక ఎంజైమ్ ఉంది పెప్సిను అలాగే పేగుల లోపల పిండి పదార్థాలు జీర్ణ చేసేటువంటి అమైలేజ్ అనే ఒక ఎంజైమ్ ఉంది ఇవన్నీ కూడా ప్రోటీన్ల నిర్మాణం ప్రోటీన్లతోనే చేస్తాయి మళ్ళీ మీరు అంటూ ఆ ప్రోటీన్లకు ఆయా ధర్మాలు ఎందుకు వచ్చాయంటే ఆయా ప్రోటీన్లలో ఉన్నటువంటి అంతర్నిర్మాణం ఆధారంగా మాత్రమే వచ్చాయి నేను చిన్న ఎగ్జాంపుల్ మేము చెప్తాను మీరు ఇంగ్లీషు పదం చెప్పారు కాబట్టి కొన్ని ఎగ్జాంపుల్ మేము చెప్తాను ఓపీటీ అనేటువంటి మూడు లక్షలు ఉన్నాయండి అనుకుందాం ఓ ఒక అమినోయాసైడు పీ ఒక అమినోయాసైడు టీ ఒక అమినోయాసిడ్ అనుకుందాం ఈ ఓపీటీని మీరు ఏది ముందు పెట్టి ఏది తర్వాత పెట్టి ఏది మధ్యలో పెట్టి ఏది చివర పెట్టారో దాన్ని బట్టి ఎన్ని పదాలు వస్తాయో చూడండి ఓపీటీ అని అనుకోండి ఆప్ట్ అంటే మన కోరిక అలాగే మీరు టీఓపీ అని అనుకోండి టాప్ పైన అయింది ఇంకోటి ఏంటి మీరు పిఓటి పార్ట్ కొండ కొండ అయింది అంటే ఈ మూడు అక్షరాలు కలిసే విధానాన్ని బట్టి వాటి యొక్క అమరిక విధానాన్ని బట్టి ఎవరు ఫస్ట్ ఎవరి మధ్యలో ఎవరు చివరా దాన్ని బట్టి మూడు అర్థాలు రాలేదా అలాగే మీ ఓటీపీకి మీనింగ్ లేదు అప్పుడు ఇప్పుడు సెల్ ఫోన్స్లో మీకు ఓటీపీ వచ్చిందా అని బ్యాంక్ అడుగుంటే మీనింగ్ వచ్చింది వన్ టైం పాస్వర్డ్ కాబట్టి అది ఇంగ్లీష్లో అది ఒక ఫుల్ మీనింగ్ ఉన్న వర్డ్ కాదు అలా ఆ ఓటీ ఓటీపీ ఓ కామా టీ కామా పి అనేటువంటి మూడు అక్షరాలతో నాలుగు రకాలుగా వచ్చినా కూడా మూడింటికి అర్థం ఉంది ఒకదానికి అర్థం లేదు ఈ అర్థం లేని వాటిని ప్రకృతే జీవుల్లోకి లేకుండా చేసింది అంటే ఈ ప్రోటీన్ల వల్ల లేదు అంటే ఇలాగా ఇలాగా అవినాశాలులు కలిస్తే అవి నిరర్ధకము అని చెప్పేసి డార్విన్ పరిణామ సిద్ధాంతంలోనే ఈ నేచురల్ సెలక్షన్స్లోనే కొన్ని ప్రోటీన్ల యొక్క అవసరం లేదు అని చెప్పేసి అవి ధృవీకరించబడ్డాయి అంటే అంతరించిపోయాయి అలా ఉన్న అన్న జీవు అలాంటి ప్రోటీన్ ఉన్న జీవులు కూడా అంతరించిపోయాయి అవి వాటికి శత్రులుగా పరిణమించాయి అవి వాటికి విషమంగా పరిణమించాయి కాబట్టి వీళ్ళు వెళ్ళిపోయాయి కానీ కొన్నిటికీ ఉన్నాయి ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఎందుకంటే ఇప్పుడు ఈ సంవత్సరము నోబుల్ బహుమతి పొందినటువంటి శాస్త్రవేత్తల యొక్క గొప్పతనానికి ఒక సూచికగా నేను మాట చెప్తాను ఈ మూడు అర్థవంతమైన పదాలు చెప్పారు కదండి ఆప్ టు టాప్ ఆర్ ఉంది కదా ఫర్ ఎగ్జాంపుల్ ఓపీటీకి స్ట్రక్చర్ తెలిసిందండి ఉపయోగపడుతుంది ఓపీటీకి మీనింగ్ ఉంది దానికి యొక్క నిర్మాణం తెలిసింది ముందు ఓ ఉందా బాబు ఆ తర్వాత పీ ఉందా బాబు ఆ లాస్ట్లో టీ ఉంది అని చెప్పేసి మనకు ఎక్స్రే డైఫరాక్ట్ అని చెప్పింది కానీ తర్వాత రెండు పదాల్లో పదం తెలుస్తుంది కానీ ఓవరాల్గా పదం తెలుస్తుంది కానీ లోపల ఏం స్పిల్లింగ్ తెలియట్లేదు అనుకున్నాము అది ఎవరు చెప్పాలి మరి పాటు ఉంది కానీ పాటలు పీఓటీ ఉందని తెలియదు అలాగే టాప్ టీఓపీ ఉందని తెలియదు అక్కడ వీళ్ళు ఏం చేశారంటే తెలిసినటువంటి ప్రోటీన్లలో ఏ నిర్మాణాలు ఉన్నాయో వాటి ఆధారంగా అవి కలుసుకునేటువంటి విధానంలో కూడా కొంత ఫ్రెండ్షిప్ ఉంటుంది కాబట్టి బహుశా వీటిలో కూడా కొంత ఫ్రెండ్షిప్ ఉంటుందేమో అని చెప్పేసి తెలిసినటువంటి ప్రోటీన్ల యొక్క డేటాబేస్ ఉంటుంది ఆ డేటాబేస్ అంటే దాదాపు ఒక్కొక్క రీసెర్చ్ రీసెర్చ్ ఒక ఆర్కైవ్స్ అన్నట్టు సమాచారం యొక్క నిధి ఆ సమాచారం నిధి ఒక పెద్ద పెద్ద ప్రోటీన్లు మీకు వెయ్యి ప్రోటీన్లు వెయ్యి అమ్యూనాలు కూడా ఉంటాయండి మన హీమోగ్లోబిన్ ఉంది మన మన రక్తం లోపల ఊపిరితిత్తుల్లో రక్తానికి ఆక్సిజన్ వెళ్ళిపోతుంది కదండి ఆక్సిజన్ మోసుకెళ్ళిపోయి కణాల దగ్గరికి తీసుకెళ్ళిపోతే అక్కడ ఉంటాడు ఒక మీడియేటర్ మయోగ్లోబిన్ పేరు ఆ మయోగ్లోబిన్ ఇస్తుంది హిమోగ్లోబిన్ నుంచి ఆక్సిజన్ తీసుకొని బదలాయిస్తుంది మన అమాలయలు ట్రాక్టర్ ఉన్నటువంటి బస్తా తీసేసి లాగీలో పడేసినట్టుగా ఈ హిమోగ్లోబిన్ అనేటువంటి ఒక పెద్ద ట్రాక్టర్లోంచి ఆక్సిజన్ అనేటువంటి బండి తీసుకొని మన దీనికి పడేస్తుంది అలా హిమ్ మయోగ్లోబిన్ ఎన్ని అమినోహసిల్స్ ఉంటాయని చెప్పి అదేమో అమినో అమినోసిల్ ఇరవై అండి నే అనేది వెయ్యి యాసిడ్స్ ఉన్నాయి అని అన్నారు కదా ఇరవై రకాల వెయ్యి వెయ్యి అమ్యోయాసిడ్లో కొన్ని లేవు జీవుల్లో లేవు కొన్ని బయట ఉన్నాయి కొన్ని మందుల్లో ఉన్నాయి ల్యాబరేటరీలో ఉన్నాయి తయారు చేసినట్టు ఉన్నాయి కృత్రిమంగా తయారు ఉన్నాయి కానీ జీవుల్లో వరకు చూస్తే అన్ని జీవుల్లో కూడా ఈ ఇరవై అమ్యోయాసిడ్తోనే ఈ మిలియన్లు ప్రోటీన్లు ఏర్పడ్డాయి అంటే ఇప్పుడు ఈ ఇరవై అమినాసిల్స్తోనే వెయ్యి అమినాసిల్స్ కూడా ఏర్పడచ్చు హెమోగ్లోబిన్లో అది అవి వేరే విషయం ఏర్పడచ్చు అమినాసులు మధ్యలో ఇంకొక కాంబినేషన్స్ కాంబినేషన్స్ వల్ల ఒక అమినాసులు అంటే ఇప్పుడు ఓపీటీలో ఓపీ ఒకే టీ ఒక్కసారి వచ్చింది నాలుగు మూడు సార్లు కూడా రావచ్చు కదా రావచ్చు అట్లా పీని రెండు సార్లు రావచ్చు అట్లా అంటే మనం శశి తరుణ్ కనుక్కోమన్నా ఇంగ్లీష్ వర్డ్ కొత్త వర్డ్ దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఉదాహరణకి ఏ ఉంది ఈ ఉంది ఓ ఉంది పీటీ ఉందనండి అనుకు అనుకున్నాం ఈ ఐదు అక్షరాలతో మీరు మూడు అక్షరాల పదాలు ఎన్ని తయారు చేసుకోవచ్చు అని అంటే నూట ఇరవై ఐదు పదాలు వస్తాయండి ఈ ఏ అట్లా ఒక ఐదు వస్తాయా అలాగే రెండు ఈలు మళ్ళీ తర్వాత వేరే వస్తుందా రెండు టీలు అట్లా వస్తుందా అలా చేసుకుంటూ వస్తే మీకు నూట ఇరవై ఐదు రకాల మూడు అక్షరాల పదాలు ఐదు అక్షరాలతో ఏర్పడడానికి ఆస్కారం ఉంది కానీ అందులో మీకు ఈ టూ అలాగే ఏ టూ అనేటువంటి పదాలకే మీనింగ్ ఉంది అట్లాంటివి కేవలం ఇరవై ఉన్నాయి నూట ఇరవై ఐదు అక్షరాలు పదాల్లో ఓన్లీ ఇరవైకి మాత్రమే మీనింగ్ ఉంది అవి మాత్రమే జీవుల్లో ఉంట ఉండగలుగుతున్నాయి మిగతా ఎంత నూట ఐదు అవి వెళ్ళిపోయినట్లు లెక్క కాబట్టి నేను ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఈ అమైనయాసిడ్లు జీవుల్లో ఇరవయే ఉన్నాయి బయట జీవులు బయట చాలా ఉండొచ్చు జీవులు బయట మిగతా మీకు వేలాది కొద్దిగా ఉండొచ్చు అవి జీవుల్లోకి ఎంత ఎంటర్ కాలేదు అవి అంటే వాటి యొక్క అవసరం రాలేదు సో ఈ ఈ తెలియనటువంటి ప్రోటీన్లలో ఈ తొమ్మిది లక్షల ప్రోటీన్లలో ఈ అమ్యూనోయాసిడ్ యొక్క సీక్వెన్స్ ఎలా ఉంది అన్న విషయాన్ని వీళ్ళు తెలిసినటువంటి ప్రోటీన్ల నిర్మాణాన్ని ఆధారంగా ఆ డేటాబేసులోంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి న్యూరల్ నెట్వర్క్స్ వాడి మిషన్ లెర్నింగ్ వాడి ఏం చేశారంటే వీటి మధ్య ఏదో ఒక సంబంధాన్ని కనుక్కున్నారు ఒక ఆయన పెరుజ్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త నైన్టీన్ సిక్స్టీ టూలో కూడా ఆయన నోవ్ల వచ్చింది ఆయన బాగా స్టడీ చేసి ఆయన మయోగ్లోబిన్ నిర్మాణాన్ని కనుక్కున్న ఆయన ల్యాబోరేటరీ ఆయన ఎక్స్రే డైఫ్లాట్ దాని నిర్మాణాన్ని కనుక్కున్నాడు దాంట్లో సుమారుగా నూట యాభై నాలుగు అమనాసిడ్ ఉన్నాయని కనుక్కొని ఆయన ఏం చెప్పాయంటే ఏ ప్రోటీన్ అయినా సరే అది ఎలా ముడుచుకుంటుంది ఎలా స్టేట్గా ఉంటుందా ముడుచుకుంటుందా బాగా గొప్పగా ఉంటుందా అనేది విషయము దాన్ని ప్రోటీన్ ఫోల్డింగ్ అంటారు ఈ ప్రోటీన్ ఫోల్డింగ్ అనేది ఎవరు అంటే ఆయా ప్రోటీన్లలో ఉన్నటువంటి అమ్యోనోయాసిడ్ సీక్వెన్స్ బట్టే నిర్ణయం జరుగుతుందని చెప్పి అన్నాడు ఈ మయోగ్లోబిన్ యొక్క నిర్మాణాన్ని ఎక్స్రే డైఫ్రాటోమెట్రీ ద్వారా కనుక్కున్నందుకు నైన్టీన్ సిక్స్టీ టూలో పెరూజ్ అనేటువంటి శాస్త్రవేత్తకు నోబెల్ ముమతి ఇవ్వడం జరిగిందండి ఈ పెరూజ్ ఎవరు తెలుసా మీకు ఆసక్తి ఎందుకంటే మీరు చాలా విషయాలు ప్రాపంచిక విశాఖ చెప్తుంటుంటారు మీరు జేడి బెర్నాల్ యొక్క స్టూడెంట్ జైడీ బెన్నాల్ హిస్టరీ ఆఫ్ వాల్యూమ్స్ రాశాడు కదండి చాలా గొప్ప శాస్త్రవేత్త ఆయన సైంటిఫిక్ సైన్స్ ఎగ్జాక్ట్లీ ఆయన దగ్గర పిహెచ్ చేసిన వాళ్ళు దాదాపు ఐదారు మందికి నోవల భూములు రావడం జరిగింది కానీ ఆయనకి మాత్రం రాలేదు ఇప్పుడు జేడి బెన్నాల్ ఇస్ గ్రేట్ సైంటిస్టు ఆయన శిష్యుడు ఈ పెరుజు ఈ పెరుజు ఆయన ఏం చేశాడంటే ఒక అన్ని ఎన్నో రకాలైనటువంటి ప్రోటీన్లు ఆయన బాగా గుర్తించి ఒక నిర్ధారణకు వచ్చాడు అదేంటంటే ఆయా ప్రోటీన్లకు ఆయా నిర్మాణాలు ఆయా ధర్మాలు ఆయా అనువర్తనాలు ఎవరు డిసైడ్ చేశారంటే అల్టిమేట్గా అవి ఎలా ముడుచుకుంటాయి ఎలా స్టేట్గా ఉంటాయి అనే దాన్ని ఎవరు నిర్ణయిస్తారంటే ఆయా ప్రోటీన్లో ఉన్నటువంటి అమ్యోయాసిడ్ సీక్వెన్స్ అని చెప్పాడు అంటే ప్రోటీన్ యొక్క షేపు ఫాము క్యారెక్టరు నేచరుకో అన్నీ కూడా అమ్యో ఆసిడ్ ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఈ ప్రోటీన్లులో నాలుగు రకాలైనటువంటి నిర్మాణాలు ఉన్నాయండి ఒకటేంటి ఫస్ట్ ఫస్ట్ ఏంటి ఒక ఇంగ్లీష్ పదానికి వాక్యం రావాలంటే ముందు పదాలు ఉండాలి కదండి పదం పదం ఉండాలంటే ముందు అక్షరాలు కలవాలి కదండి స్పెల్లింగ్ ఉండాలి కదండి అలా అమినో యాసిడ్లు ఏ వరుసలో ఉన్నాయి ఒక పది ఉండొచ్చు ఇరవై ఉండొచ్చు వంద ఉండొచ్చు కానీ అవి ఆ ఇరవై అమ్యూనో యాసిడ్లు మీరు అన్నట్టు అన్ని అంటే ఇరవై నేమ్స్ నేను ఇప్పుడు అవసరం లేదు వాటికి వ్యాలీన్ అని తర్వాత గ్లూటామిక్ యాసిడ్ అని తర్వాత గ్లైసిన్ అని పినల్ గ్లైసిన్ అని ఒక ఇరవై రకాలు ఉన్నాయండి వాటికి సింబల్స్ కూడా ఉన్నాయి అవి ఏవి కలుసుకున్నాయి అన్న దాన్ని బట్టి ఇలా స్ట్రెయిట్గా కలుసుకున్నాయి కాబట్టి దీన్ని ప్రాథమిక నిర్మాణం అంటారండి ప్రైమరీ స్ట్రక్చర్ ప్రైమరీ స్ట్రక్చర్ తర్వాత ఈ మధ్యలో వాటి వాటికి మధ్యలో ఎన్హెచ్ఈఓ ఎన్హెచ్సిఓ అనేటువంటి టింక్ ఉంటుంది అది ఉంటుందండి దాని పేరు పెప్టైడ్ బాండు ఈ ఎన్హెచ్సిఓలో ఉన్నటువంటిది ఇక్కడ ఉన్న ఎన్హెచ్సిఓ వీటి మధ్య మళ్ళీ బంధుత్వం వస్తుంది ఫ్రెండ్షిప్ వస్తుంది ఇట్లా ఫ్రెండ్షిప్ వచ్చి మళ్ళీ ఇట్లా అవి కొంత ఇట్లా కలుస్తాయి ఇలా సెయిట్గా ఉండేవి ప్రాథమిక నిర్మాణము మళ్ళీ అవి అక్కడక్కడ ముడతలు పడతాయి ఇట్లా ఈ ముడతలు పడడానికి కారణం ఏంటి అదే అణువులో ఉన్నటువంటి కొన్ని ప్రమాణువులు మళ్ళీ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాయి అలా రావడం వల్ల కొంత ముడతలు పడతాయి దీన్ని ద్వితీయ నిర్మాణం అంటారు సెకండరీ స్ట్రక్చర్ ఇప్పుడు మళ్ళీ ఏమైంది ఈ సెకండరీ స్ట్రక్చర్ ఇక్కడ ఒకటి సెకండరీ స్ట్రక్చర్ ఉంది ఇక్కడ ఒక సెకండరీ స్ట్రక్చర్ ఉంటుంది ఇక్కడ కూడా ఒక నిర్మాణం జరిగింది ఈ రెండు మధ్య కూడా మళ్ళీ ఒక కాంబైన్ రావచ్చు ఈ సెకండరీ స్ట్రక్చరు ఇంకొక ప్రాంతంలో ఉన్న సెకండరీ స్ట్రక్చర్ మధ్య మళ్ళీ అవగాహన వచ్చేసి కుటుంబాలు కుటుంబాల మధ్య మళ్ళీ ఫ్రెండ్షిప్ వచ్చినట్టుగా ఇలా రావచ్చు దీన్ని తృతీయ నిర్మాణం అంటారు ఇలా కట్టలు కట్టిందండి ఇలా కట్టలు కట్టినటువంటి ఇది మరో ప్రోటీను ఈ ఆ ప్రోటీన్ ఆ ఊళ్ళోది ఈ ప్రోటీన్ ఈ ఊళ్ళోది ఈ రెండు ప్రోటీన్లు మళ్ళీ మధ్య మధ్యలో కాంట్రాక్ట్ వచ్చాయనుకోండి దాన్ని చతుర్థ నిర్మాణము లేదా క్వాటర్నరీ స్ట్రక్చర్ అంటారు ఆ హిమోగ్లోబిన్ హీమోగ్లోబిన్ స్ట్రక్చర్ ఉంది మయోగ్లోబిన్లో ఓన్లీ టెరిస్టరీ స్ట్రక్చర్ ఉంది ఈ స్ట్రక్చర్ ఇలా ఎందుకు మర్చుకుంది కొన్ని మాత్రమే ప్రాథమిక నిర్మాణంతోనే స్టేట్గా వింటుకలాగా స్టేట్ ఉండిపోతాయండి కొన్ని షీట్ లాగా మన చర్మం లాగా షీట్ లాగా ఉండిపోతాయి వాటినే ప్లీటెడ్ షీట్స్ అని అంటే నాకు అర్థమైంది అంటే కామన్ వ్యూవర్ కూడా అర్థం చేసడానికి చెప్తున్నాను అంటే ఉదాహరణకు ఒక కుటుంబంలో ఫాదరు మదరు సన్ను డాటరు డాటర్ ఇన్లా సన్ ఇన్లా ఇలా ఒక స్ట్రక్చర్ రిలేషన్షిప్ ఒక సీక్వెన్స్ ఇది గ్రాండ్ చిల్డ్రన్ తర్వాత వాళ్ళందరూ కలిస్తే ఒక ఫ్యామిలీ ఆ ఫ్యామిలీస్కు మళ్ళీ మ్యారేజెస్ వీటి వల్ల ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ వాళ్ళందరూ ఒక కాలనీలో ఉంటే ఒక కమ్యూనిటీ ఇలా ప్రోటీన్ కూడా మనం పోల్చవచ్చేమో వెరీ గుడ్ కమ్యూనిటీ వీటి మధ్య ఉండే రిలేషన్స్ ఇప్పుడు ఉదాహరణకు భార్యాభర్తల సంబంధాలు తండ్రి కొడుకులకు పిల్లలకు ఉన్న ఫ్యామిలీ రిలేషన్స్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ రిలేషన్స్ కమ్యూనిటీ రిలేషన్స్ సోషల్ రిలేషన్స్ ఒక రకంగా ఈ రిలేషన్ స్టడీ చేస్తే సోషాలజీ అవుతుంది ప్రోటీన్లో ఉన్న రిలేషన్షిప్ స్టడీ చేస్తే కెమిస్ట్రీ అవుతుంది అవును కరెక్ట్ కాబట్టి మీరు ఒకే కుటుంబంలో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల్ని ప్రైమరీ స్ట్రక్చర్ అనుకుంటే ఆ కుటుంబానికి పక్క నైబర్ కుటుంబానికి ఉన్నటువంటి అంత సంబంధాన్ని మీరు సెకండరీ స్ట్రక్చర్ ఉంటే ఆ బిల్డింగ్లో అపార్ట్మెంట్లో ఉన్నటువంటి అందరి కుటుంబాల మధ్య ఒక కమ్యూనిటీ హాల్ ఉంటుందని మీకు కూడా కమ్యూనిటీ హాల్ ఉంటుంది అది టెన్షన్ సెకంలో ఉంటే ఈ బిల్డింగ్ ఈ అపార్ట్మెంట్ ఇంకొక అపార్ట్మెంట్ మధ్య మళ్ళీ ఏదైనా సరే కొన్ని కాళ్ళు ఏర్పడితే దాని పేరు చతుర్థ నిర్మాణము లేదా క్వార్టర్నరీ స్ట్రక్చర్ అంటారు మరి ఇవన్నీ కూడా ఈ ప్రోటీన్లు ఇలా ఇలా కలుసుకోవడానికి అత్యంత ప్రాథమికమైనటువంటి పునాది ఎవరు అంటే అది ఆయా ప్రోటీన్లో ఉన్నటువంటి ఈ అమనాయాసాల లేక సీక్వెన్సు అన్న విషయం ఆయన ప్రూవ్ చెప్పాడు ఆ విషయాన్ని వీళ్ళు మంచిగా పట్టుకున్నారు ఎవరు ఈ సైంటిస్టులు కెమిస్టులు కానటువంటి కంప్యూటర్ సైంటిస్టులు